సరళ భాష సంస్కృతం సరస భాష సంస్కృతం సరస సరళ మనోజ్ఞ మంగళ దేవ భాష సంస్కృతం మధుర భాష సంస్కృతం మృదుల భాష సంస్కృతం మృదుల మధుర మనోహరామృత తుల్య భాష సంస్కృతం దేవ భాష సంస్కృతం వేద భాష సంస్కృతం భేద భావ వినాశకం ఖలు దివ్య భాష సంస్కృతం కావ్య మనోజ్ఞ భాష సంస్కృతం శాస్త్ర భాష సంస్కృతం శాస్త్ర భాష సంస్కృతం శాస్త్ర శాస్త్ర ప్రదర్శ భారత రాష్ట్ర భాష సంస్కృతం ఓం నమో వెంకటేశాయ. సంస్కృతం నేర్చుకుందాం కార్యక్రమానికి స్వాగతం. ఓం నమో వెంకటేశాయ. సంస్కృతం కేవలం భాష నా, ఇయం భాష పంచసహస్ర వర్షాత్మికాయాః మహోన్నతాయాః భారతీయ సభ్యతాయాః ప్రతినిధిభూత అస్తి. సంస్కృతస్య అధ్యయనేన శుద్ధం ఉచ్చారణం స్పష్టా భావాభివ్యక్తి జ్ఞానం విజ్ఞానం విచక్షణ జ్ఞానం ఇత్యాదికం సంపద్యతే. సామాన్య మానవం మహోన్నతం సంపాదయితుం అపేక్షిత సామగ్రి శక్తిశ్చ సంస్కృత వాంగ్మయే పర్యాప్తతయా అస్తి. తిరుపతిస్థం అస్మాకం రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం సంస్కృత భారత్యాః సహయోగేన తిరుమల తిరుపతి దేవస్థానానాం శ్రీ వెంకటేశ్వర భక్తివాహిన్యాః సహయోగేన సంస్కృతం పఠామః ఇతి నామకం కార్యక్రమం నిర్వహతి. వయం అనేన కార్యక్రమేణ భవతః సర్వామపి సంస్కృత భాషాం శిక్షయామః ఇతి న వదామః, అపితు సుగమేన ద్వారేణ సంస్కృత భాషాభవనే భవతః ప్రవేశయితుం ప్రయత్నంతు కుర్మః. ఆగచ్చంతు, సంస్కృతం పఠామః ఇత్యస్మిన్ కార్యక్రమే భవతాం హార్దం స్వాగతం. ఓం నమో వెంకటేశాయ. పఠామి సంస్కృతం నిత్యం, పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా, వదామి సంస్కృతం సదా, ధ్యాయామి సంస్కృతం సమ్యక్, ధ్యాయామి సంస్కృతం సమ్యక్, వందే సంస్కృతమాతరం, వందే సంస్కృతమాతరం, సంస్కృతస్య ప్రసారాయ, సంస్కృతస్య ప్రసారాయ, నైజం సర్వం దదామ్యహం, నైజం సర్వం దదామ్యహం, సంస్కృతస్య సదా భక్తో, సంస్కృతస్య సదా భక్తో, వందే సంస్కృతమాతరం, వందే సంస్కృతమాతరం, సంస్కృతస్య కృతే జీవన్, సంస్కృతస్య కృతే జీవన్, సంస్కృతస్య కృతే యజన్, సంస్కృతస్య కృతే యజన్, ఆత్మానమాహుతం మన్యే, ఆత్మానమాహుతం మన్యే, వందే సంస్కృతమాతరం, వందే సంస్కృతమాతరం, వందే సంస్కృతమాతరం, వందే సంస్కృతమాతరం, వందే సంస్కృతమాతరం, వందే సంస్కృతమాతరం. గత భాగంలో నేర్చుకున్న కొన్ని ముఖ్యాంశాలను ఇప్పుడు పునః సమీక్షించుకుందాం. ఉపాహారశాల.
ఉపాహార శాల, ఉపాహార గృహం, ఉపాహార గృహం, ఉపాహార కేంద్రం, ఉపాహార కేంద్రం, ప్రాతరాశః, ప్రాతరాశః, శాల్యపూపః, శాల్యపూపః, పూరిక, పూరిక, మాషదోస, మాషదోస, పలాండుదోస, పలాండుదోస, ఉపసేచనం, ఉపసేచనం, ఉపదంశః, ఉపదంశః, పయోహిమం, పయోహిమం, స్వాదుమథితం, స్వాదుమథితం. గత భాగంలో జరిగినటువంటి ముఖ్యాంశాలను పునఃసమీక్షించుకున్నాం కదా. ఇప్పుడు తృతీయ విభక్తి అనగా కర్రతో, చేతితో లాంటి క్రియాపదాలను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. నమో నమః. పఠామః. శకటః, అశ్వశకటః, వృషభశకటః, రుగ్ణవాహిక, రుగ్ణవాహిక, అగ్నిశామకయానం, అగ్నిశామకయానం, భారవాహకం, భారవాహకం, భారోత్తోలకం, నగరయానం, నగరయానం, ద్రుతయానం, ద్రుతయానం, శీతలయానం, శీతలయానం, కర్షణయానం, కర్షణయానం, ద్విచక్రికా, ద్విచక్రికా, త్రిచక్రికా, త్రిచక్రికా, స్కూటర్యానం, స్కూటర్యానం, లోకయానం, లోకయానం, లోహమార్గః, లోహమార్గః, నౌకా, నౌకా, విమానం, విమానం, భంజనయంత్రం, భంజనయంత్రం, మార్గసమకరః, మార్గసమకరః, రక్షకవాహనం, రక్షకవాహనం, దండః, దండః, బాలకః, బాలకః తాడయతి, బాలకః దండేన తాడయతి, బాలకః దండేన తాడయతి, చషకః, బాలకః పిబతి, బాలకః జలం పిబతి, బాలకః చషకేన జలం పిబతి, బాలకః చషకేన జలం పిబతి, బాలకః చషకేన జలం పిబతి, దంతకూర్చః, బాలకః దంతధావనం కరోతి, బాలకః దంతధావనం కరోతి, బాలకః దంతకూర్చేన దంతధావనం కరోతి, బాలకః దంతకూర్చేన దంతధావనం కరోతి, గణకం, బాలకః గణనాం కరోతి, బాలకః గణనాం కరోతి, బాలకః గణకేన గణనాం కరోతి, బాలకః గణకేన గణనాం కరోతి.
దంతకూర్చః దంతకూర్చః అహం దంతధావనం కరోమి అహం దంతకూర్చేన దంతధావనం కరోమి అహం దంతకూర్చేన దంతధావనం కరోమి దంతకూర్చః దంతకూర్చేణ దంతకూర్చః దంతకూర్చేణ అహం వస్త్రకూర్చేన వస్త్రం ప్రక్షాలయామి అహం వస్త్రకూర్చేన వస్త్రం ప్రక్షాలయామి అహం హస్తేన ప్రదర్శయామి అహం హస్తేన ప్రదర్శయామి అహం నేత్రేణ పశ్యామి అహం నేత్రేణ పశ్యామి దంతకూర్చః దంతకూర్చేణ దంతకూర్చః దంతకూర్చేణ మార్గః మార్గేణ వస్త్రకూర్చః వస్త్రకూర్చేణ హస్తః హస్తేన పాదః పాదేన ముఖం ముఖేన నేత్రం నేత్రేణ నేత్రం నేత్రేణ కర్ణః కర్ణేన చషకః చషకేన చమసః చమసేన హస్తః హస్తేన కంఠః కంఠేన మార్గః మార్గేన పుస్తకం పుస్తకేన విత్తకోశః విత్తకోశేన ఫలం ఫలేన భవనం భవనేన స్యూతః స్యూతేన ధనస్యూతః ధనస్యూతేన జలం జలేన స్నానఫేనకం స్నానఫేనకేన వస్త్రఫేనకం వస్త్రఫేనకేన గణకం గణకేన సంగణకం సంగణకేన ఉత్తమం. సహ జలం స్నానం కరోతి సహ జలేన స్నానం కరోతి సహ కేన స్నానం కరోతి సహ జలేన స్నానం కరోతి బాలః చమసః క్షీరం పిబతి బాలః కేన క్షీరం పిబతి బాలః చమసేన క్షీరం పిబతి రామః హస్తః చిత్రం నయతి రామః కేన చిత్రం నయతి రామః హస్తేన చిత్రం నయతి శ్రీశః ఫేనకం వస్త్రం క్షాలయతి శ్రీశః కేన వస్త్రం క్షాలయతి శ్రీశః ఫేనకేన వస్త్రం క్షాలయతి సీతా ఖేదః పుస్తకం పఠతి సీతా కథం పుస్తకం పఠతి సీతా ఖేదేన పుస్తకం పఠతి అహం హస్తః లిఖామి అహం కేన లిఖామి అహం హస్తేన లిఖామి అహం దండేన తాడయామి అహం ముఖేన వదామి. సుబ్రహ్మణ్య వాక్యం వదతు. అహం చషకేన జలం పిబామి. భవాన్ కేన జలం పిబతి? అహం చషకేన జలం పిబామి. భవాన్ కేన జలం పిబతి? అహం చషకేన జలం పిబామి. ఉత్తమం. కణ్వ వాక్యం వదతు. అహం పాదేన చలామి. భవాన్ కేన చలతి? అహం పాదేన చలామి. సమీచీనం. సాయి విజయ వాక్యం వదతు. అహం హస్తేన తాడయామి. భవాన్ కేన తాడయతి? అహం హస్తేన తాడయామి. సమ్యక్. గురురాజ. అహం కర్ణేన శృణోమి.
భవాన్ కేన శృణోతి? అహం కర్ణేన శృణోమి. ఉత్తమం. అహం హస్తేన లిఖామి. భవతి కేన లిఖతి? అహం హస్తేన లిఖామి. ఉత్తమం. ముక్తశ్రీ. అహం ఉపనేత్రేణ పశ్యామి. భవతి కేన పశ్యతి? అహం ఉపనేత్రేణ పశ్యామి. వాగధీశ్వరి. భవాన్ కేన పూజాం కరోతి? అహం పుష్పేణ పూజాం కరోమి. భవాన్ కేన పూజాం కరోతి? అహం పుష్పేణ పూజాం కరోమి. సమ్యక్. మనస్వితే. భవాన్ కేన విద్యాలయం గచ్చతి? అహం వాహనేన విద్యాలయం గచ్ఛామి. భవాన్ కేన విద్యాలయం గచ్చతి? అహం వాహనేన విద్యాలయం గచ్ఛామి. సమీచీనం. స్తుతిప్రియే. భవాన్ కేన పశ్యతి? అహం నేత్రేణ పశ్యామి. భవాన్ కేన పశ్యతి? అహం నేత్రేణ పశ్యామి. సుందరం. పూజా. పూజా. మాపికా. మాపికా. పూజా మాపికయా రేఖాం స్థాపయతి. పూజా మాపికయా రేఖాం స్థాపయతి. తాళః కుంచికా. కుంచికా. తాళః. పూజా తాళం ఉద్ఘాటయతి. పూజా తాళం ఉద్ఘాటయతి. పూజా తాళం కుంచికయా ఉద్ఘాటయతి. పూజా తాళం కుంచికయా ఉద్ఘాటయతి. లేఖనీ. లేఖనీ. పూజా లిఖతి. పూజా లిఖతి. పూజా లేఖన్యా లిఖతి. పూజా లేఖన్యా లిఖతి. మాపికా. మాపికా. అహం మాపికయా తాడయామి. అహం మాపికయా తాడయామి. అహం మాపికయా తాడయామి. కర్తరీ. కర్తరీ. అహం కర్తర్యా కర్తయామి. అహం కర్తర్యా కర్తయామి. యోజనీ. యోజనీ. అహం యోజన్య యోజయామి. అహం యోజన్య యోజయామి. జిహ్వాశోదిని. జిహ్వాశోదిని. అహం జిహ్వాశోదిన్యా జిహ్వాశోదనం కరోమి. అహం జిహ్వాశోదిన్యా జిహ్వాశోదనం కరోమి. అహం జిహ్వాశోదిన్యా జిహ్వాశోదనం కరోమి. ద్విచక్రికా. ద్విచక్రికయా. ద్విచక్రికా. ద్విచక్రికయా. ద్విచక్రికా. ద్విచక్రికా. ద్విచక్రికయా. మాపికా. మాపికా. మాపికయా. పేటికా. పేటికా. పేటికయా. యానపేటికా. యానపేటికా. యానపేటికయా. నాసికా. నాసికా. నాసికయా. లేఖనీ. లేఖనీ. లేఖన్యా. కర్తరీ. కర్తరీ. కర్తర్యా. యోజనీ. యోజనీ. యోజన్యా. వర్ణలేఖనీ. వర్ణలేఖనీ. వర్ణలేఖన్యా. చిహ్నలేఖనీ. చిహ్నలేఖనీ.
चिह्नलेखन्या मार्जनी मार्जन्या सम्मार्जनी सम्मार्जन्या दर्वी दर्व्या समदर्वी समदर्व्या पुनःपूरणी पुनःपूरण्या मापिका मापिकया पेटिका पेटिकया नासिका नासिकया यानपेटिका यानपेटिकया उत्तमं सुदर्शन अहं द्विचक्रिकया विद्यालयं आगच्छामि उत्तमं उमामहेश्वर अहं घट्या समयं पश्यामि भवान् कया समयं पश्यति अहं घट्या समयं पश्यामि उत्तमं मणिकंठ अहं कर्तर्या कर्तनं करोमि भवान् कया कर्तनं करोति अहं कर्तर्या कर्तनं करोमि समीचीनं प्रदीप अहं दूरवाण्या संभाषणं करोमि भवान् कया संभाषणं करोति अहं दूरवाण्या संभाषणं करोमि उत्तमं शेषाद्रे अहं निर्यासपट्टिकया लेपनं करोमि भवान् कया लेपनं करोति अहं निर्यासपट्टिकया लेपनं करोमि सम्यक् महति भवान् कया जिघ्राणं करोति अहं नासिकया जिघ्राणं करोमि भवान् कया जिघ्राणं करोति अहं नासिकया जिघ्राणं करोमि सम्यक् धनलक्ष्मी भवान् कया मापनं करोति अहं मापिकया मापनं करोमि अहं मापिकया मापनं करोमि सम्यक् भवान् कया जलं पिबति अहं कूप्या जलं पिबामि समीचीनम् श्रावणी भवान् कया अस्वस्थं वैद्यालयं नयति अहं अस्वस्थं रुग्णवाहिकया वैद्यालयं नयामि भवान् कया अस्वस्थं वैद्यालयं नयति अहं अस्वस्थं रुग्णवाहिकया वैद्यालयं नयामि भवती कया मार्जनं करोति मार्जन्या मार्जनं करोमि भवती कया मार्जनं करोति अहं मार्जन्या मार्जनं करोमि सुन्दरं पूजे अहं अङ्गुल्या दर्शयामि भवती कया दर्शयति अहं अङ्गुल्या दर्शयामि समीचीनं गुरुराजा अहं हस्तेन लिखामि अहं हस्तेन लिखामि अहं दण्डेन ताडयामि अहं दण्डेन ताडयामि अहं मुखेन वदामि अहं मुखेन वदामि अहं द्विचक्रिकया गच्छामि अहं द्विचक्रिकया गच्छामि अहं नासिकया जिघ्रामि अहं नासिकया जिघ्रामि अहं अङ्गुल्या
దర్శయామి అహం అంగుల్యా దర్శయామి సమీచీనం అభ్యసించారు కదా కర్రతో చేతితో లాంటి పదాలను సంస్కృతంలో దండేన హస్తేన అని అంటారని ఈ తృతీయ విభక్తితో మనం చేసిన అభ్యాసం సంస్కృతం సులభంగా నేర్చుకోవడానికి ఎంతో ఉపకరిస్తుంది సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ ఓం శాంతి శాంతి శాంతిః ఓం శాంతి శాంతి శాంతిః రామః రామేణ సహ రామః రామః రామేణ సహ అర్జునః అర్జునః అర్జునేన సహ జనకః జనకః జనకేన సహ సుదర్శనః సుదర్శనః సుదర్శనేన సహ యోగీశః యోగీశః యోగీశేన సహ